తెలుగు ప్రేక్షకులకు థియేటర్ల ద్వారా వచ్చిన సినిమాలను ఏ స్థాయిలో ఆదరిస్తున్నారు అదే స్థాయిలో ఓటీటీ ద్వారా వచ్చిన సినిమాలను ఆదరిస్తూ ఉన్నారు కొన్ని సినిమాలు ఏవో కారణాల వల్ల థియేటర్కల్ రిలీజ్ మెప్పించలేకపోయినా ఓటీటీ ద్వారా కుమ్మేస్తున్నాయి ఇటీవల విడుదలైన సత్యం సుందరం సినిమా థియేటర్కల్ రిలీజ్ అయిన సమయంలో తెలుగు ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు ఆ సమయంలో ఉన్న పోటీ ఇతర సినిమాల కారణంగా థియేటర్కు ఎక్కువ వెళ్ళి చూడలేదు కానీ ఎప్పుడైతే ఓటీటీ ద్వారా వచ్చిందో అప్పటి నుంచి టాప్లో ట్రెండ్ చేస్తూ మరి తెలుగు ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు తమిళంలో ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన మెయ్య జగన్ సినిమాను తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్తో విడుదల చేయడం జరిగింది తెలుగులో అదే సమయంలో ఒక భారీ సినిమా విడుదల ఉండటంతో సత్యం సుందరం సినిమాకు ఆశించిన స్థాయిలో వసూలు నమోదు అవ్వలేదు తెలుగులో నిరాశపరిచినా తమిళ్లో మాత్రం ఈ సినిమా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది నైంటీ సిక్స్ సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్ మరోసారి ఎమోషనల్ మూవీతో ఆకట్టుకున్నాడు ఆయన మార్క్ మేకింగ్ మిస్ అవ్వకుండా ఎమోషన్స్ను పండిస్తూ చేసిన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది తెలుగులో పెద్ద సినిమా వల్ల థియేటర్లో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ మొదలవ్వడంతో ఒక్కసారిగా అంతా చూస్తున్నారు ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ను ఇటీవలే ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయ్యింది జాతీయ స్థాయిలో ఈ సినిమా ట్రెండ్ అవుతుందని స్వయంగా నెట్ఫ్లిక్స్ ప్రకటించింది హిందీ సినిమాలతో పాటు ఇతర సినిమాలను పక్కకు నెట్టి మరీ అత్యధికంగా ఈ సినిమాను చూస్తున్నారు ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సత్యం సుందరం సినిమాను ఎక్కువగా చూస్తున్నట్టుగా తెలుస్తోంది తమిళ ప్రేక్షకులు ఎలాగో థియేటర్లో చూశారు కనుక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా చూస్తున్నారు రికార్డ్ స్థాయిలో స్పందన వస్తుందని తెలుగు ప్రేక్షకులు జాతీయ స్థాయిలో సత్యం సుందరం సినిమాను ట్రెండ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా నెట్ఫ్లిక్స్ ప్రకటించడం జరిగింది థియేట్రికల్ రిలీజ్ సమయంలో పట్టించుకొని అదే ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీ ద్వారా బ్రహ్మరథం పడుతున్నారు కార్తీ అరవింద్ స్వామి నటనకు ప్రశంసలు కురిపిస్తూ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న పార్ట్ వీడియోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను తెగ ఆరాధిస్తూ ఉన్నారు మరోసారి కార్తీకి తెలుగులో మంచి హిట్ పడినట్లుగా చెప్పుకుంటూ ఉన్నారు